नमस्ते वेलकम बैक टू पद्मजास व्लॉग फ्रेंड्स ईरोजु एंतो रुचिकरंगा तैयार चेसे टी टाइम स्नैक मीकु परिचयं चेस्तानु 100 ग्रामुल गेनसिगड्डलतो तैयार चेसे ई स्नैक नोटिकि एंतो रुचिगा उंटुंदी पिल्ललैना पेद्दलैना अलागे इष्टपडतारु ट्राई चेस्ते मी फीलिंग कमेंट द्वारा तेलपंडी। मेरे मुंदुगा ये स्नैक तैयार चेयडानिकी 100 ग्रामुल गेनसिगड्ड तीसुकोनी शुभ्रंगा कड़िगी पोट्टु गीरी तुरुमी पक्कन पेट्टुकोवाली लेदु कप्पु कोलतो अयिते 1.5 कप्पु तुरुमु चूसुकोंडि 1 स्पून शनगपिंडि वेसुकोवाली तर्वात 2 कोडिगुड्लुनि चिट्लिंचुकोनि इला पिंडिलोकि तेच्चुकोवाली चक्कगा विस्कर् सहायंतोनु लेदा स्पून सहायंतोनु पिंडिनि बागा कलुपुकोवाली। ఇప్పుడు ఒక ఆనియన్ నుంచి వచ్చిన ఎర్రగడ్డ పలుకులు తర్వాత 1/2 ఇంచి అల్లము 2 లేదా 3 మిర్చిని కట్ చేసుకొని కొంత కొత్తిమీర కొన్ని కరివేపాకులు ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కలన్నిటిని పిండిలోకి తెచ్చుకోవాలి చూడండి ఇలా తెచ్చుకున్న తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 స్పూన్ గరం మసాలా అలాగే 1/2 స్పూన్ పసుపు అలాగే 1/2 స్పూన్ కారము అలాగే 1/2 స్పూన్ బ్లాక్ salt అలాగే 1 స్పూన్ బియ్యం పిండి తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకుని బాగా కలపాలి ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఆనియన్ ని గట్టిగా ప్రెస్ చేస్తూ పిండినంతటిని బాగా కలపండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత పిండిలోని వాటర్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి 1 స్పూన్ వాటర్ అవసరమైతే కలపండి లేదంటే లేదు ఇలా చేసుకొని చూస్తే అర్థమవుతుంది తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ముందు తయారు చేసిన కట్లెట్స్ ని ఇలా చక్కగా ఆయిల్ లో వదలండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకొని కదుపుతూ టర్న్ చేసుకుంటూ చక్కగా రెండు వైపులు సమంగా కాలేలా చూడాలి ఇలా చక్కగా కాలిన కట్లెట్లన్నిటిని ఇలా జల్లెడ సహాయంతో బయటికి తీసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తెచ్చుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చుకునేలా చూడాలి చూడండి మంచి టేస్టీ కట్లెట్ ఈవినింగ్ స్నాక్ లాగా బాగా యూస్ అవుతుంది టీ టైం స్నాక్ పిల్లలైనా పెద్దలైనా అంతే ఇష్టంగా తినేస్తారు మీరు ట్రై చేసి చూడండి ట్రై చేస్తే మీ ఫీలింగ్ నాకు కామెంట్ ద్వారా తెలపండి అండ్ మీకు నా వీడియోస్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి చూడండి ఇలా తీసుకున్న కట్లెట్లన్నిటిని ఇలా ప్లేట్లో సర్దుకొని పెద్దవాళ్ళకైతే నల్ల కారము పిల్లలకైతే టమాటా కచప్ తో సర్వ్ అవుట్ చేయండి మీకు నచ్చిన చట్నీలతో సర్వ్ అవుట్ చేయండి థాంక్యూ।